సముద్రం ఎవడి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు. తుఫాను గొంతు చిత్తం వనడం ఎరగదు. పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు. నేనింత ఒక పిడికెడు మట్టే కావచ్చు, కానీ నేను కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది. శేషేంద్ర రచనల వల్ల ప్రభావితులైన అభిమానులు, సహకవులు అంతా కలిసి ఆయన కేంద్రబిందువుగా కవిసేన ఏర్పాటు చేయడం ఆంధ్రదేశానికి తెలుసు. అయితే ఈ కవిసేన కేతనంతో ఒక ఉద్యమాన్ని ఆవిష్కరించాలని కవిసేన సభ్యులు అన్నప్పుడు ఉద్యమాన్ని గురించి శేషేంద్ర అభిప్రాయాలు ఇలా ఉండేవి. ఏ ఉద్యమం కూడా మనం చేస్తే వచ్చేది కాదు, పొమ్మంటే పోయేది కాదు. అది వాతావరణాన్ని అనుసరించి ఒక ఋతువులా వస్తుంది, కానీ ఋతువులా పోతుంది. చాలా చాలా బాగుంది అని చెప్పాను నేను. కానీ కాదండి, మనం ఉండాలి, అది చేయాలి అలాగే చెప్పి మొత్తం మీద వీళ్ళు ఒక కొన్నాళ్ళు పోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి, మేము ఎక్కడికి వెళ్ళినా ఏమిటి కవిసేన, మీ ఐడియాలజీ ఏమిటి, మీ ఆశయాలు ఏమిటి అని అడుగుతున్నారు. మేము మాకు తోచింది మేము చెప్తే చెప్పడంలో తేడాలు రావచ్చు, అంచేత ఒక మేనిఫెస్టో రాస్తే బాగుంటుందండి, మీరు రాయండి అన్న. అంటే నేను నిజంగా అవసరం అనుకుని 30 పేజీల్లో ఒక మేనిఫెస్టో రాద్దామని కూర్చున్నాను. కూర్చుని రాయడం మొదలెడితే అది 350 పేజీలై ఆధునిక కావ్య శాస్త్రం అయింది. కానీ కవిసేన మేనిఫెస్టో కదా, కావాలి దానికి మనం లెవెల్గా ఉండాలి. అందుచేత ఆ పేరు అలాగే ఉంచి ఆధునిక కావ్య శాస్త్రం అనేది కింద బ్రాకెట్ ఆకట్లేదు. ఇది ఏమిటి అంటే సాహిత్యానికి మూలభూతమైన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి కవి అంటే ఎవడు, కవికి సమాజానికి సంబంధం ఏమిటి, కవిత్వపు లక్షణం ఏమిటి, కవిత్వానికి ప్రయోజనం ఏమిటి, ఎలక్ట్రిక్ బల్బ్ ఉంది దీనివల్ల ప్రయోజనం లాభం ఉంది, అలాంటి లాభాలు ఏమైనా ఉన్నాయా కవిత్వంలో, కవిత్వంలో ఏం లాభం అని ఈ మూలభూతమైన ప్రశ్నలు ఉన్నాయి. ఇవి అన్ని కావ్య శాస్త్ర సిస్టమ్స్ లోనూ వేయబడ్డాయి. ఈ మూలభూత ప్రశ్నలన్నిటికీ కూడా మీరు చూస్తే ఆ భారతీయ కావ్యశాస్త్ర పరంపరలోను, గ్రీకు రోమన్ కావ్యశాస్త్ర పరంపరలోను, పాశ్చాత్య సాహిత్య విమర్శలోను, మార్క్సియన్ పోయెటిక్స్ లోను ఆ అన్ని ప్రశ్నలకి జవాబులు ఒక్కటే. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఇది మొట్టమొదట ప్రపంచంలో కవిసేన మేనిఫెస్టో ఒకటే ఆవిష్కరించింది. ఈ మహత్తర అద్భుతమైన సత్యాన్ని ఆవిష్కరించింది. జీవించడంలోనే జీవితం అంతా ఖర్చు చేసి అలసిపోయాడు అతను. ఇక్కడ నుంచి నిష్క్రమించి ఇతిహాసంలోకి వలసపోయాడు. ఇలా ఒకవైపు సామాన్యులను పులకింపచేసేదిగా, మరొక వైపు పండితుల ప్రశంసలు అందుకునేదిగా ఉభయ పార్శ్వాలను స్పృశిస్తూ ఒక రసవద్గంగా ప్రవాహంలా సాగుతున్నది శేషేంద్ర కవన జీవనం. ఆ కవితల కాంతి నిలిచి ఉంటుంది ఆచంద్ర తారార్కం.